టాలీవుడ్ హీరోలు ఏదో ఒక సినిమాలో బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో ఏదో ఒక వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరికి తోచిన వ్యాపారం వారు వాళ్ళ వాళ్ళ అభిరుచి మేరకు వారు వ్యాపారాలు చేస్తూ వస్తున్నారు. నితిన్ రెస్టారెంట్ బిజినెస్ చేస్తుంటే మహేష్ బాబు సినిమా థియేటర్ బిజినెస్ ను చేస్తున్నాడు. చరణ్ పలు వ్యాపారాలు చేస్తుండగా బన్నీ కూడా వ్యాపారం చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఈ జాబితాలో అక్కినేని నాగచైతన్య కూడా చేరబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సమంత మరియు నాగచైతన్యలు స్టార్స్ గా కొనసాగుతూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఈ జంట రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వాలనే ఉద్దేశంతో ఉన్నారు. నాగార్జున మొదటి నుండి ఏదో ఒక వ్యాపారంలో కొనసాగుతూ వస్తున్నాడు. తండ్రి దారిలో చేతు కూడా వ్యాపారం చేయాలని ఫిక్స్ అయి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాడు. మొదటగా చిన్నగా రియల్ ఎస్టేట్ వెంచర్ ను ప్రారంభించాలని చేతు భావిస్తున్నాడు. అభివృద్ధి వేగంగా జరుగుతున్న వైజాగ్ లో దాదాపు 10 కోట్లతో పెట్టుబడి పెట్టి నాగచైతన్య తన రియల్ ఎస్టేట్ వ్యాపారం ను మొదలు పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. వ్యాపారాలపై నాగచైతన్యకు పెద్దగా ఆసక్తి లేదని, అయితే సమంత పట్టుబట్టి ఈ వెంచర్ ను ప్రారంభించేలా ఒప్పించిందని సమాచారం అందుతుంది. అతి త్వరలోనే నాగచైతన్య వైజాగ్ లో రియల్ ఎస్టేట్ వెంచర్ ను ప్రారంభం చేయబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల నుండి సమాచారం. విశాఖపట్నంకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారితో కలిసి చేతు ఈ వెంచర్ ని ప్రారంభిస్తున్నాడని కూడా వార్తలు వస్తున్నాయి. సినిమాలో ఆశించిన స్థాయిలో స్టార్డమ్ దక్కించుకోలేకపోయిన చేతు బిజినెస్ లోనైనా రాణిస్తాడేమో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.